ఎంతసేపు స్కూల్లో కూడా బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటన మనం చూసుక్రమ సోము పంది కుక్కులాగా ఎట్లా సంపాదించాలి ఎట్లా మేయాలి, ఇదే అల్ల దారి. అర్థమైందా? పొట్టు పొట్టు సంపాదించకూడదు తప్ప మీకు ఒక ఉద్యోగం ఇవ్వాలనో మీకు మంచి చేయాలనో అలా సోయలేదు. ఎమ్మెల్యే జోగురామన్నకి అస్సలు సోయలేదు. నేనేమంటున్నా అంటే మన ఆదిలాబాద్కు ఒక ఫ్యాక్టరీ తీసుకురావాల. మీ ఊర్లలో చెప్పండి, కందే శ్రీనివాస్ రెడ్డి అన్న ఆఫీస్కి పోయినాం మేము. ఈసారి ఎలక్షన్లల్లా ఒక 9 నెలల తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లల్లా బరాబర్ మా కందే శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పిండు, ఈ ఎలక్షన్లలో ఆదిలాబాద్ గడ్డ మీద కందే శ్రీనివాస్ రెడ్డి అన్న మన బీజేపీ పార్టీ గెలుపుతుంది, ఆ తర్వాత మన బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు, మన కందే శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పిన వాళ్ళే ఎమ్మెల్యే అవుతాడని చెప్పండి. అర్థమైందా? ఖచ్చితంగా నేను దగ్గరుండి ఊర్లలో అందరికీ చెప్పండి, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ టౌన్లో నేనే ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టి చెప్పుచ్చి నాది. ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా చిన్న నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్తలేను. పాపం ఉన్న జాగల వాళ్ళు ఇల్లు కట్టుకుంటేందుకు ఒక 4 లక్షలు 5 లక్షలు గవర్నమెంట్ నుంచి విడి ఇప్పిస్తే కనుక వాళ్ళు ఉన్న జాగాలే కట్టుకుంటారు కదా, కూడిపోయిన కూలిపోయిన ఇళ్ళ నుంచి కాకుండా. అట్లా ఇండ్లు కట్టించే పూచి నాది. రేషన్ కార్డులు యారవడ్డులు వేరుపడ్డోళ్ళు ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో ఆ రేషన్ కార్డులు తెప్పించే పూచి నాది. అర్థమైందా? రేషన్ కార్డు నేను తెప్పిస్తానని చెప్పుల్లి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండ్లు కట్టించే పూచి నాది. ఆ తర్వాత మీరు చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు తెప్పించే బాధ్యత నాది. మీ అందరికీ స్కాలర్షిప్ ఇప్పించే బాధ్యత నాది బాబు. అర్థమైందా? ఈ ఎమ్మెల్యేకి చాతన అయితే లేదు కదా, ఈ జోగురామన్ చాతన అయితే లేదు కదా, ఇంట్లో వాడుకున్నాడు కదా. 14 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు గెలిచి ప్రజల్ని మోసం చేసి ఇండ్లు కట్టించే పూచి, పెన్షన్లు తెచ్చే పూచి, రేషన్ కార్డులు తీసుకొచ్చే పూచి నాది. అర్థమైందా? అలాగే ఆదిలాబాద్కి మాత్రం ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను తీసుకొస్తా ఒక ఫ్యాక్టరీ. ఫోన్లు తయారు చేశారు, టీవీలు తయారు చేశారు, ఏసీలు తయారు చేశారు, బైకులు తయారు చేశారు, ఏదో ఒక పరిశ్రమని మాత్రం నేను తీసుకొస్తా. అర్థమైందా? తీసుకురావాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ విధానాల్ని అనుకూలంగా చేసి ఆదిలాబాద్కి రోడ్డు సౌకర్యం ఉన్నది కదా, హైవే సౌకర్యం, చాలా ఈజీగా పరిశ్రమ తీసుకురావచ్చు కష్టపడితే కనుక. కానీ ఈ పాలకులకి ఎమ్మెల్యేకి జోగురామన్నకు సోయలేదు. నేనేమంటున్నా అంటే మీరంతా ఈసారి ఊర్లల్లో అగ్గి పెట్టండి. మరి జోగురామన్న అట్లాంటి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేల దగ్గర బాగా పైసలు అయినాయి. ఈసారి ఎలక్షన్ల టైంలో ఏం చేస్తారు? పొట్టు పొట్టు కళ్ళు సీసాలు పంపిస్తారు. పొట్టు పొట్టు ఆ ఎలక్షన్ల వారం రోజులు ఉంటుంది కదా, ఫుల్లు దారులు ఎంజాయ్ చేయాలనుకుంటే కళ్ళు సీసాలు పంపిస్తారు. మంచికి ఒక రోజు ఆ ఎలక్షన్ల వారం రోజులు ఉంటాయి కదా, మంచికి ఒక 500 రూపాయల నోటు మీకు మంచికి ఒక 500 రూపాయల నోటు పెడతారు మీకు. సో మీకు ఒక 500 రూపాయల నోటు ఇస్తారు, క్వింటాల్ క్వింటాల్ చికెన్ పంపిస్తారు మీ ఊర్లలో. ఏమంటారు? దావా చేసుకోండి, తినండి, తాగండి, ఓట్లేయండి అంటారు. వేస్తారా? వేస్తారా? కళ్ళు సీసాతో నీ స్కూల్ ఫీజు నిండుతారా? నీ కాలేజ్ ఫీజు కడతావా? నీకు హాస్టల్ ఖర్చు వెళ్తారా? స్కాలర్షిప్లు కావాలరా అంటే కనుక కళ్ళు సీసాలు పంపిస్తారు. వీళ్ళు క్వింటాళ్ళ క్వింటాళ్ళ చికెన్ పంపిస్తారట. ఒక రోజు 2 రోజులు 2 రోజులు దావా చేసుకుంటే మీకు ఇల్లు కొత్త ఇల్లు వస్తారా? ఇల్లు తయారవుతుందా? అంటే వందల కోట్లని ఇట్లా అక్రమంగా ఖర్చు పెట్టేటందుకు పంపిస్తారు పైసల్ని. ఈసారి ఈ ఎమ్మెల్యే జోగురామన్ అని, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మనం ఇంటికి తరిమేస్తేనే, వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తేనే, చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మనకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పండి. చెప్తారా? తప్పకుండా. ప్రతి ఊళ్ళలో చెప్పండి. మీరే యూత్ చదువుకొని ఇంకోటి చెప్పన్నా, మన ఇంతకుముందు టీచర్ జీతాలైనా గవర్నమెంట్ డిఎస్సి అయినా పడి గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా మన ఎస్సీ పిల్లలకి ఎస్టీ పిల్లలకి బీసీ పిల్లలకి వస్తుండే వస్తుండేనా? ఇప్పుడు ఎవరికైనా గవర్నమెంట్ జీతాలు వస్తున్నాయా? టీచర్ జాబులు వస్తున్నాయా?
డిఎస్సీలు పెడుతున్నాయా? ఇంత ఇంత దారుణం చూస్తున్నారా మీరు? మీకు ఏమి గవర్నమెంటు మీ కష్టపడి సంపాదించుకునే సొమ్ము తప్ప ప్రభుత్వం మీకు ఏమి ఇస్తలేదు. మీరు మనం కట్టే ట్యాక్సులు, మనం కట్టే పన్నులు, అర్థమైందా? మనం ఫోన్ కొన్నా ట్యాక్స్ కడుతున్నాం కదా, టీవీ కొన్నా ట్యాక్స్ కడుతున్నాం, బైక్ కొన్నా ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ పైసలన్నీ గవర్నమెంట్ మింగెత్తున్నాడు. ఈ జోగురామాన్ని మాత్రం ఈ మొత్తు నిద్ర నుంచి వదిలేయాలా? మనం ఎట్టి పరిస్థితులలో ఈ ఎమ్మెల్యేని ఓడించాలా? అయితేనే మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. ఆదిలాబాద్ డెవలప్మెంట్ ఆల్రెడీ 14 ఏళ్ళు వెనుకకు పోయింది రామన్నా, నుంచి వెనుకకు పోయింది, అయిందా లేదా? ఇప్పుడు మనకి రాజ్ కుమారు, రిషి లాంటి యువ నాయకులు తయారవుతున్నారు. మీరందరు కూడా ఇంకెవరెవరు ఇక్కడ మంచి నాయకులు అందరు, రాజ్ కుమార్, ఇంకా రిషి, ఇంకా ఆకాష్ గారు, ఆకాష్ ఎక్కడనామా, ఆకాష్, ఇంకెవరినామా, ఆకాష్, ఇంకా ఇంకెవరినామా, మన టీము ఇప్పుడు రాజ్ కుమార్, రిషి, ఆకాష్ వాళ్ళు రోజు మనకి చాలా దూసుకుపోతున్నారు. వాళ్ళు ప్రచారంలో కానీ లేదంటే యువతని మోటివేషన్ చేయడంలో, యువతని స్ఫూర్తిని నింపడంలో బాగా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లతోని అభినందిస్తున్నాం. గుడ్ జాబ్ గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకా మరింతగా రాజకీయాలలో యూత్, మీలాంటి పిల్లలు, చదువుకునే పిల్లలు, ఎవరికైతే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో మీరందరూ రావాలి చిన్న, అర్థమైందా? మీలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఆదిలాబాద్ని మార్చగలుగుతారు. మనం ఆదిలాబాద్ అవినీతి పరులకు అప్పచెప్పినామనుకో మళ్ళా మన ఆదిలాబాద్ మొత్తం ఏమంటారు కదా, మనం మనం మన గుండంతా గీకేసుకొని తీసుకుపోతారు ఇల్లు, అది అర్థమైందా? మన షర్ట్లు కూడా ఇప్పేసి ఇచ్చేయమంటారు వాళ్ళు. అట్లున్నది పరిస్థితి. అంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మన ఆదిలాబాద్లో. మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ నా ఏకైక లక్ష్యం చిన్న, నాకు కులాలతో పట్టింపు లేదు, నాకు మతాలతో పట్టింపు లేదు, నాకు మనకు కావాల్సింది ఓన్లీ ఆదిలాబాద్ డెవలప్మెంట్ ఒక్కటే నాకు కావాలి. ఇంకా అర్థమైంది చిన్న? అన్ని కులాల వాళ్ళని కలుపుకపోతాం, అన్ని మతాల వాళ్ళని కలుపుకపోతాం, అన్ని వర్గాల వాళ్ళని కలుపుకపోతాం. మనకు కావాల్సింది ఒకటే ఏకైక లక్ష్యం ఏంది? ఆదిలాబాద్ డెవలప్మెంట్. అర్థమైందా చిన్న? ఆదిలాబాద్ డెవలప్మెంట్ మనకు ఒకటి కావాలా? ఆదిలాబాద్ ఆల్రెడీ 14 ఏళ్ళు వెనకబడిపోయింది. మనకు హైవే సౌకర్యం ఉన్నది, నీళ్ల సౌకర్యం ఉన్నది, మన సెంటర్ పాయింట్ల దేశంలో మధ్యం పొజిషన్లో ఉన్న మనం, మిడిల్ పొజిషన్లో ఉన్న మనం ఆదిలాబాద్. మీరు ఎప్పుడైనా ఇండియా మ్యాప్ చూడండి, మన ఆదిలాబాద్ మరీ కిందికి ఉన్నది, మరీ పైకి ఉండదు, దేశం మధ్యలో ఉంటుంది. మీరు చూసిందా? మరి మనకు రోడ్డు సౌకర్యం ఉన్నది, నీళ్ల సౌకర్యం ఉన్నది, రకరకాల వనరులు ఉన్నాయి, అయినా కూడా మనకు పరిశ్రమలు నష్టలేవంటే కనుక ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న కుంభకర్ణ నిద్రపోయి మొద్దు నిద్రపోయి, అందుకని ఆదిలాబాద్ ప్రజలు జోగురామన్నకి బిరుదులు ఇచ్చారు తెలుసా? ఏం బిరుదులు? మొద్దు నిద్ర రత్న, భారత రత్న దగ్గర మొద్దు నిద్ర రత్న, కుంభకర్ణ నిద్ర రత్న. ఆయన కూడా తెలుస్తలేడు ఇంకా ఆయన. ఇంకేం బిరుదులు ఇచ్చింది తెలుసా? భూ బకాసూర రత్న. భూములు మింగెత్తాడు, ఏడంటే భూములు కొట్టేస్తాడు జోగురామన్న. ఏడ ఖాళీ భూమి తప్పితే ఏడ కొట్టేస్తాడు. నేను రాకముందు ఆదిలాబాద్ల జోగురామన్నని విమర్శించడం లేకుండే, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, భూములు కొట్టేసినా, పేద ప్రజల రక్తం పీల్చుకుంటుండే. పూర్వకాలంలో రాక్షసులు ఉంటుండే కదా, ఆ రాక్షసుల అవతారం ఈ జోగురామన్న అంటున్నారు ప్రజలందరూ. జోగురామన్నకు రాక్షసునికి తేడా లేదంటున్నారు. అట్లాంటి రాక్షస పాలన చేస్తున్నటువంటి జోగురామన్నని కంది శ్రీనివాసరెడ్డి అన్న ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు చిన్న, ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నేను మన కంది శ్రీనివాసరెడ్డి దాదా లేకపోతే ఆదిలాబాద్ జోగురామన్నని ప్రశ్నించేటోడే లేకుండే ఉండేనా? ఎవరన్నా విమర్శించిన జోగురామన్న? మీకు నేను ఇప్పుడు చెప్పినవన్నీ చిన్న నిజాలు, వాస్తవాలు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే మీ ముందంటే నేను ముక్కు భూమికి రాస్తా. ఇండ్ల గురించి చెప్పింది నిజం, పింఛన్లు నిజం, ఇండ్లు ఇస్తలేరు, పింఛన్లు ఇస్తలేరు, రేషన్ కార్డులు ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు, 100,000 రూపాయలు రైతు రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు చేసిండ్రా 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండ్రా? రుణమాఫీ చేసి ఇంకోటి, భూమి లేని నిరుపేదలు చనిపోతే, భూమి ఉన్న వ్యక్తి చనిపోతే 500,000 రూపాయలు రైతు బీమా వస్తాయి. సంతోషం. భూమి లేని నిరుపేద చనిపోతే 1 రూపాయి కూడా రాచిన్న 1 రూపాయి.
మీ పేరు మనందరి పేరు మీద భూమి ఉన్నది, ఎవరికైనా ఎవరి పేరు భూమి ఉన్నది, మీ పేరు మీద ఒక్క రూపాయి ఒక 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 గంటెడు గుంటెడు భూమి ఉన్నది, మీ అందరి పేరు మీద పట్టా ఉన్నది, ఎవరైనా మనం చనిపోతే ఒక్క రూపాయి కూడా రాదు. అంటే భూమి ఉన్నోడు చనిపోతే ఇస్తున్నావు సంతోషమే, భూమి లేనోడు ఏం పాపం చేసాడు? రైతు బీమా, భూమి లేని నిరుపేద చనిపోతే ఒక్క రూపాయి రాదు. అంటే ఉన్నోనికే దోషి పెడుతుంది గవర్నమెంట్, లేనోనికి కడుపు ఎండ పెడుతుంది, ఉన్నోనికే కడుపు నిండ పెడుతుంది, ఉన్నోనికి నిండ పెడుతుంది, లేనోనికి ఎండ పెడుతుంది. ఇంత దారుణమైనటువంటి ఈ పరిస్థితులు మన ఆదిలాబాద్లో. మన ఆదిలాబాద్ని మంచిగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, చిన్న చేసుకుందామా? తప్పకుండా. అందులో మీ యూత్, మన యూత్ ఎక్కువ రోల్ ప్లే చేయాలి, ఎక్కువ ఎక్కువ ముఖ్య భూమిక ముఖ్య ప్రధాన పాత్ర యూతే పోషించాలి. పోషిస్తారా? కష్టపడాలి మన ఆదిలాబాద్ కోసం. మీరు నా నేను చిన్న ఒకటి, మనం జోగురామన్న వ్యక్తిగతంగా జోగురామన్న ఏం తింటున్నాడు, ఎటువంటి బట్టలు వేసుకున్నాడు, దాని గురించి మాట్లాడతలేం కదా మనం. మన ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం కావలసిన ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, 100,000 రూపాయలు రుణమాఫీ, రైతు బీమా, భూమి లేని వాళ్ళకి రైతు బీమా రావాలా, నిరుద్యోగం ప్రాప్తి చేసిండు, ఇంటికి 3 ఎకరాలు ఇస్తానా లేదా భూమి లేని వాళ్ళందరికీ, దళితులకి 3 ఎకరాలు, గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తానా లేదా, ఎటువైంది ఆ హామీ, ఎటువైంది? అన్ని మింగేసుడు, భూములు కొట్టేసుడు, అవినీతి చేసుడు, అక్రమాలు చేసుడే జోగురామన్న పని. ఈసారి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించడానికి అందరు అడుగు కడతారు కదా, ఈ ఎమ్మెల్యేని బండకేసి కొట్టాలా? లేకపోతే కనుక మన ఆదిలాబాద్కి ఏం రాదు, మళ్ళా ఓట్లు వేపించుకుంటాడు. మళ్ళా ఈసారి కనుక జోగురామన్నకు ఓటేస్తే ఆదిలాబాద్ ప్రజలకు ఉరివెట్టినట్టే, ఆదిలాబాద్ ప్రాంతానికే ఉరేసినట్టు గుర్తుపెట్టుకోండి. 14 ఏళ్ల నుంచి చెయ్యని మనిషి ఇప్పుడు చేస్తాడా? 14 ఏళ్ల నుంచి పైసలు మింగేస్తున్న మనిషి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాడా? లేదు. ఈసారి కొత్త ముసుగని వస్తాడు, ముసుగేసుకొస్తాడు. ఒక ముసుగు ఎట్లేసుకుంటారు ముసుగేసుకొని? ఏమంటాడు తెలుసా, ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్, ఈ ఒక్కసారి ఎలక్షన్లో ఏంది అంటాడు. అర్థమైందా? మీ అవ్వాతాతల్ని భయపెడతాడు. ఏమని? ఏ కంది శ్రీనివాసరెడ్డికి బీజేపీ అట్లా ఓటేస్తే, టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటేయకపోతే మీకు పింఛన్లు రావు అని అవ్వాతాతల్ని భయపెడతారు. పాపం అవ్వాతాతలు చదువుకోలే కదా, మీరు అవ్వాతాతలకు ఏం చెప్పాలో చెప్పన్నా. ఈడోడే పింఛన్ ఇచ్చేది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయి, ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పింఛన్లు వస్తున్నాయి, రేపు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పింఛన్లు కొనసాగుతాయని చెప్పండి, చెప్తారా? గట్టిగా చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు చదువుకొని అవ్వాతాతల్ని భయపెడతారు, భయపడద్దని చెప్పండి. ఇంకా మన బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2,000 ఉన్నటువంటి పింఛన్ని 3,000 రూపాయలు కూడా పెంచడానికి ఆలోచన చేస్తున్నదని చెప్పండి అందరు. అర్థమైంది? ఇప్పుడు 2,000 రూపాయలు పింఛన్ని, 3,000 రూపాయలు కూడా పింఛను పెంచుతున్నదని చెప్పండి. అర్థమైందా? మనందరి మీ అందరి కోసం నేను పోరాడుతున్నది మీకోసమే. పాపం చిన్న, నేను పోరాడుతున్నది మీకోసమే, మీకు అర్థమైందా? ఎమ్మెల్యే జోగురామన్నకు ఎమ్మెల్యే గెలవడానికంటే ముందు లుంగి మీద తిరుగుతుండే తెలుసా, బండి కూడా లేకుండే తెలుసా మీరు? ఎమ్మెల్యే జోగురామన్న ఎమ్మెల్యే గెలవడానికంటే ముందు అలా ఊర్లో దీపాయిగూడెం గ్రామంలో లుంగి మీద తిరుగుతుండే, బండి కూడా లేకుండే. 10 సంవత్సరాలు కిరాయి కట్టుతుంది ఆదిలాబాద్లో, కిరాయి అంటే నెలకు 3,000 రూపాయలు కిరాయి కట్టుతుంది, 2,000 రూపాయలు కిరాయి కట్టుతుంది కూడా పైసలు లేకుండే, 10 ఏళ్ళైనా కిరాయి కట్టలే. అట్లాంటి మనిషి దగ్గర 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి ఆలోచించే, 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇల్లు కిరాయి కట్టలేని మనిషి, లుంగి మీద తిరిగిన మనిషి, బండి కూడా లేని మనిషి 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? 5 ఎకరాల భూమి ఉన్నటువంటి జోగురామన్న 5 ఎకరాల కుటుంబంలో కొట్టినోడు 5,000 కోట్లు ఎట్లా సంపాదించాడు? 5,000 కోట్లు, 1,000 ఎకరాల భూమి కొంటున్నాను మహారాష్ట్రంలో. నేనేమంటున్నాండి చిన్న, నేనైతే ఇప్పుడు రాజకీయంలో ఎప్పుడైతే నేను రాజకీయంలో నిలబడలే కదా, నేను ఎప్పుడు ఎలక్షన్లో నిలబడలే కదా, ఇదే ఫస్ట్ టైం కదా. అర్థమైందా? ఒక్కటి చిన్న, మీ నేను చూస్తున్నాను కదా, ఇంత పెద్ద నేను గెలిచిన అనుకో చిన్న, గెలిచినది ఇంతకంటే పెద్ద బిల్డింగ్ కడతామా? అంతేగా, మనకు కార్లు ఉన్నాయి, ఇంతకంటే పెద్ద కార్లు కొంటామా? 3
పూటలు తినేటోడు 30 పూటలు తింటాడా? గెలిస్తే గదే అన్నం తింటాం, ఇదే బిల్డింగ్లు ఉంటాం, మీ అందరు సేవ చేసుకుంటాం. ఒక్కటి ఏంటంటే ఒక్కసారి మన అవ్వదాతకి, మన విలేజ్ ఉన్నటువంటి వాళ్ళకి, యూత్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యే జోగు రామన్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, మన ఆదిలాబాద్ని వెనకబడేస్తున్నది ఎమ్మెల్యే జోగు రామన్ అని బరాబర్ అందరికి చెప్పాలా? చెప్తారా? మీరుండే కాలనీలల్లో, గల్లీలల్లో, మీ స్కూల్లో, మీ కాలేజీలల్లో, మీ డిగ్రీ కాలేజీలల్లో ఖచ్చితంగా చెప్పాలా? చెప్తారా? చెప్పండి గట్టిగా. చాలా సంతోషం మీ అందరిని కలిసినందుకు. మీరందరూ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. రాజ్ చాలా గ్రేట్ జాబ్. అందరినీ, అందరి పిల్లలు, యూత్, మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. మీకు ఏ దానికైనా కానీ, మీ కష్టానికి, సుఖానికి, రేపు మీ అవ్వదాతలకి పింఛన్ విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, దేనికైనా కానీ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ సమస్య తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. సరేనా? మన కార్డ్స్ ఇచ్చిండ్రా? మీరు అమ్మా న్యూస్ చూస్తారా? చూస్తారా? ఏ నంబర్ మీద వస్తాయి? ఫోన్లో చూస్తారా? మీ ఇంట్లో 63 నంబర్ మీద వస్తాయి. 63 ఇంకా 59 మీద వస్తాయి. అందరూ సంతోషం. యూత్ అంతా కూడా ఇంకా బాగా, మీరు బాగా చదువుకొని ఇక్కడ ఒక స్టడీ సర్కిల్ కూడా పెట్టాలి అని చాలా మంది కోరిక. మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఒక స్టడీ సర్కిల్ కూడా పెడితే బాగుంటుంది అనేది మన ప్లాన్. దేవుడి దయతో మనం 9 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, మన బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినాక ఆదిలాబాద్లో నేను దగ్గరుండి మీ అందరికీ స్టడీ సర్కిల్ గడిస్తాను, మీరందరూ చదువుకోవడానికి. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తా అక్కడ. ఒక పెద్ద గ్రంథాలయము, లేటెస్ట్ న్యూస్ పేపర్స్, లేటెస్ట్ బుక్స్, ఒక స్టడీ సర్కిల్, ఎవరైనా చదువుకోవడానికి స్టడీ సర్కిల్ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తా తప్పకుండా. మీరంతా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి మీ అందరికి ఒక మంచి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేయాలనేది నా కోరిక, చదువుకునే వాళ్ళందరికీ కూడా. నేను కూడా మీలాగే బాబు, మీ అందరిలాగానే నేను కూడా కష్టపడి చదువుకున్నా. మా ఫాదర్కి, మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే, 8 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండే. నన్ను ఎంతో కష్టపడి చదివించిండు మా ఫాదరు. మా సొంత ఊరు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో హస్నాపూర్ గ్రామం, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఆదిలాబాద్ నుంచి. అంత ఒక గ్రామంలో పుట్టి బాగా చదువుకొని ఇక్కడ ఇండియాలోనే బీటెక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన, ఇండియాలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ MBA చేసిన, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో MS చేసిన, MS ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన అమెరికాలో. మా యూనివర్సిటీ 23rd లార్జెస్ట్ యూనివర్సిటీ.